గుంటూరు జిల్లా కర్లపాలెంలో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల్లో వసతులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటున్న తహసీల్దార్ పార్వతి. బాపట్లలో టీడీపీ సీటు ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, టీడీపీ నేత వేగేసిన నరేంద్ర వర్మ కలిసి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, యువ నేత మంత్రి నారా లోకేష్ ను విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ అధినేత నిర్ణయమే తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో బాపట్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు. బాపట్ల చిల్లీస్ రెస్టారెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ రోసయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.